to you, sir. You are getting a phone, yes, sir. Hello everybody, he's the Mangalam. Sun the story of the Sarva Mangalam. Hello everybody, he's the Mangalam. Sun the story of the Sarva Mangalam. Meenam Vesham Mithunam Makaram Vrishabham Kumbham Rasula Madanam Sulam Shukyam Shiva Shubhavaddam Brahmam Siddham Yogam Bhogam Mukyam Tattam Neelam Paganam Kanakam Vajjam Nalaka Raganam Kalim Dharmam Shivam Chamam Labham Nishtam Kariyala Chanadam Vaste Chudakonda Adugaina Petta Danta Dikke Chudakonda Kurchodu Mangalam Basurumun Chikalingu Vachinante Right to Leggu Petta వెళ్తాడు మంగళం కాన్సన్ట్రేషన్ గానే మరి వింటూ హెడ్డే ఊపే అయినా మైండ్ ఏదో డౌటే ఉన్నట్టుంటాడే. ఎనీ డౌట్స్? మా ఊరు ట్రాన్స్ఫర్ గానీకి ప్రాసెస్ ఏంది సార్? ముందు జాయిన్ అవ్వయా జోగరావు, 3 ఇయర్స్ పడుతుంది ట్రాన్స్ఫర్ గురించి ట్రై చేయాలంటే. గట్లనే సార్. ఈనా సర్వమంగళం న్యూ జాయిన్. అదే నీ రేట్. థ్యాంక్ యూ సార్. కుర్చీ ఎక్కడ వేసుకున్నా అంటే అది వాస్త అడ్జస్ట్మెంట్ సార్. వాస్త? ఇంకా ఎక్కడున్నావా నువ్వు? తిడుతూ ఉన్నా పడతాడే తను నమ్మినదే నిజమంటాడే. అది కాదు సార్, ఈ మూలన్న ఆయన అటువైపు కూర్చొని పని చేస్తే వాయువులో ఉన్న వ్యక్తికి ప్రాణగండం ఉందట. వాడెవడో వాయువులో కూర్చొని వాడు ప్రాణగండం ఉంటే నాకేంటి? ఆ వాయువులో ఉన్నది మీరే. లాస్ట్ మాస్టర్ ఒక వచ్చింది అందుకేనేమో. అరే యాదగిరి, గామె మళ్ళీ గాలి వచ్చిందిరా, ఇప్పుడే చూసినా. అరే గా పోరి, నీకు నిజంగా లక్కరా. మన సూర్యబాబాడు యాదకులేడు? వాళ్ళ అన్న వాళ్ళది జబర్దస్త్ పెంట్ హౌస్ ఉన్నది రాడ. హైలైట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో 4 రోజులల్లా యుఎస్ పోతుర్రట. 2 కూడా కట్టని అవసరం లేదు. ఆ ఫ్లాట్ ని సొంతం అనుకో. పాలు పొంగించి నీకు దివ్యమైన ముహూర్తం చెప్పు పిత. వాడే పవిత్రమైన దివ్య ముహూర్తం ఉంది. అంటే పితావులు ఖాళీ చేయనీకి 4 రోజులు అవుతుంది. 4 నెలల దాకా వేరే ముహూర్తమే లేదు. సాయంత్రం 6:30 గంటలకు పాలు పొంగించి తీరాలి. విమానం మేడ ఇదేనా సార్? ఎవరండి? సూర్యబాబు పంపించారు. లోపల రండి. సార్ ఇక్కడ పూజ కదా ఏడ సార్? ఇదిగో ఇదే, 1 నిమిషం. ఒక్క నిమిషం అండి. ఎవరండి? నమస్తే పిత. మీరు చెప్పినట్టు పాలు పొంగించారు, ఇంకా బయలుదేరొచ్చా? యాడిగిరా బయలుదేరేది? గెస్ట్ హౌస్ కు పిత. ఈ రాత్రికి నువ్వు ఆడనే నిద్రపోవాలి. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఏ మూల పడుకొని వెళ్ళొచ్చా? ఏదో ఒక మూల కాదురా పిత. నైరుతి మూలను నా గదిలో మాత్రమే పడుకోవాలి. అడిగాడు అమ్మాడుకుంటాడా? నైరుతి మూల ఏ గది ఉంది? నైరుతి మా బెడ్రూమ్ ఉంది. వేచెను పాపం చెలి కొరకే తను ఎక్కడ ఉందో తెలియదులే ఎదురుగతాలే కూర్చుందే గమనించకపోతే నీ కర్మే. బాలరాజు ఎవరి కిటికి తెరిసింది? గాలొస్తుందని నేనే తీసానండి. అయ్యా పడమడి దిక్కు గాలి, మస్తు ప్రమాదం అండి. ఇంకోసారి దెరుగుకురి సార్, మంచిగా ఫ్యాన్ వేసుకుంటాం సార్.